భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఓట్ల కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా సూర్యాపేట జిల్లా మోతేలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్రికెట్ జట్టుగా తామందరం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు చెప్పారు. ఓట్ల కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ, అమిత్ షా, నడ్డా పదేళ్లలో తెలంగాణకు ఏమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నాడు, నడ్డా వస్తున్నాడు, రకరకాలుగా లీడర్లు వస్తున్నారు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి మీ జీవితాలు బాగుపడడానికి ఏమైనా చేసిందా అంటే ఒక్క మాట మాట్లాడతలేరు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇసాయిలని విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్పితే పదేళ్ల పాటు తెలంగాణని మోసం చేసి తెలంగాణకి ద్రోహం చేసిన బీజేపీకి, నరేంద్ర మోదీకి, అమిత్ షాకి ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. బీజేపీ మరోసారి అధికారంలో వస్తే మీకున్న రిజర్వేషన్స్ తీసేసే ప్రమాదం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. మీ జీవితాల్లో వెలుగు నింపడానికి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్స్ కి వ్యతిరేకం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎవరు ఊహించిన విధంగా ఎన్నికలు మొదలైన తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం కేబినెట్ మంత్రులుగా 11 మంది ఒక క్రికెట్ టీం లాగా ఒక సమిష్టి నిర్ణయాలతో, ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకు పోతూ తెలంగాణ ప్రజలకి మేలు చేసే విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని మనం చెప్పి, టీఆర్ఎస్ కి బీజేపీకి ఓటేస్తే చెత్తగుడ్లు వేసినట్టే, మురికాలు వేసినట్టే